హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారి. ఈరోజు మార్నింగ్ మనం అయితే కేదార్నాథ్ నుంచి కింద గౌరీకుండకి అయితే వెళ్ళబోతున్నాం. కేదార్నాథ్ పైకి ట్రెక్కింగ్ చేయడం కాదు, కిందకి దిగడం కూడా చాలా కష్టం. క్లైమేట్ మనకు కొంచెం అనుకూలంగా ఉంటే బాగుండిద్ది అనుకుంటున్నా. ఇక్కడ ఈ టెంపుల్ చూసారు కదా, మనం మనకి దారిలోనే కనబడిద్ది పైకి వచ్చిన తర్వాత. ఇక్కడ లోపల శివలింగం ఉండిద్ది టెంపుల్లో. నిరంతరాయం టెంపుల్ లోపల నుంచి వాటర్ వస్తూనే ఉండిద్ది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలీదు. ప్రజెంట్ మనం బేస్ క్యాంప్కి దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ దారిలో మనకి మధ్య మధ్యలో ఫ్రీ మెడికల్ సర్వీసెస్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ అవసరమైనా సరే ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మన పర్సనల్ మెడిసిన్స్ కావాలంటే పైన కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఉండిద్ది. ఫస్ట్ కిందకి దిగడం స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించలేదు, కానీ కొంచెం కిందకి దిగిన తర్వాత తెలుస్తుంది దిగడం కూడా చాలా కష్టం అని. కేదార్నాథ్లో 3 డేస్ ఉంది, ఇప్పుడే క్యాంప్ సైట్ క్రాస్ చేసి కిందకైతే వచ్చాం. ఇక్కడ చూడండి, ఫుల్ స్నో ఉంది, అందరు పైకెక్కి మట్టి మట్టి చేస్తారు. ఇక్కడ మళ్ళీ చల్లగా ఉంది, ఈ ప్లేస్లో ఆయాసం వచ్చేస్తుంది. చూద్దాం దిగడానికి ఎంత టైం పట్టిద్దో. నేనైతే 9 స్టార్ట్ అయ్యా. పైన జిగ్జాగ్ ఉన్నాయి కదా, అవి క్రాస్ చేసి కిందకైతే వచ్చాం. ఇంక ఇది ఫస్ట్ వన్ అంతే, ఇంకా చాలా ఉన్నాయి లాంటివి. ఎంత డౌన్ ఉందో చూసారా, ఇక్కడ గుర్రాలు అవి స్కిప్ అయిపోతున్నాయి. ఇందాక గుర్రం మీద నుంచి ఒకరు పడిపోయారు, బట్ జస్ట్ మిస్ అయిపోయింది. ఆ టైం బాగుంది. కొండ ఎక్కడమే కాదు, దిగడం కూడా కష్టం. కర్ర ఉన్న సరే తేలేకపోతున్నాం, 2 అవర్స్ అయింది, కొంచెం ముందుకు వచ్చామంటే. ఇది పకోడీ అంటే ఏం పకోడీ నాకు అర్థం కలుగుతున్నా, కానీ పకోడీలో బంగాళదుంప ఉన్నట్టుంది పొటాటో. ఆ పైన చూసారు కదా, అక్కడి నుంచి వచ్చాము. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇవన్నీ తిరిగి వచ్చాం. గుర్రాలకి అక్కడక్కడ వాటర్ ఫుడ్ అయితే పెడతా ఉంటారు, ఇలా వాటికి కూడా బ్రేక్. గుర్రం మీద కూర్చున్న వాళ్ళు మాత్రం గ్రేట్, ఎలా కూర్చుంటున్నారు. కానీ వీళ్ళు ఎవరైనా గుర్రం మీద ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఎందుకంటే గుర్రం నడుస్తుంటే స్కిప్ అయిపోతూ ఉంది, పడిపోతారేమో అని టెన్షన్ ఉండింది. గట్టి పట్టుకొని ఎంతసేపు అని కూర్చుంటారు గుర్రం మీద. మన టైం బాగుండి, వర్షం పడలేదు, ఎండ వస్తుంది. కానీ వర్షం పడితే ఇంకా తిన్న జారిపోవడమే, అలా ఉంటుంది డౌన్. ఎక్కేటప్పుడైనా వర్షం పడితే పర్లే, కానీ దిగేటప్పుడు కనుక వర్షం పడితే ఇంకా అస్సాం అయిపోతారు ఎవరైనా. పళ్ళకి కొంచెం బెటర్ వెళ్ళేటప్పుడైనా దిగేటప్పుడైనా, కానీ బాగా ఎక్కువ కాస్ట్ చార్జ్ చేస్తున్నారు. బాస్కెట్ కూడా పర్లేదు, కానీ గుర్రమే కొంచెం తేడాగా ఉంది నాకు అయితే. చూసారా కింద గుర్రాలు కాళ్ళు స్కిప్ అయిపోతున్నాయి, పైన వాళ్ళకి మాత్రం దడదడే పట్టుకోవడానికి. ఇప్పుడే ఒక ఆంటీ గారు అయితే జస్ట్ చివరి ఎడ్జ్లో అయితే పడిపోయారు బురదలో. టైం బాగుండి అందరూ ఉన్నారు కాబట్టి ఇంకేం అవ్వాలా, లేకపోతే అవతలకి వెళ్ళిపోయేది. ఇప్పటికి 5 కిలోమీటర్స్ అయితే దిగాము కేదార్నాథ్. 5 కిలోమీటర్స్ ఇక్కడ కూడా ఇంకో మంచు కొండ అయితే వచ్చింది, చిన్నది. ఇంకా మంచు కరగలేదు ఇక్కడ, ఇది 3వ ప్లేస్ అనుకుంటా. ఇక్కడ చూసారా ఎంత నిటారుగా ఉందో, చాలా పైకి. మన పింక్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా చిన్నది, అక్కడ నుంచి వచ్చాం. అండ్ అసలు క్లైమేట్ చూసారు కదా, ఇక్కడ అసలు చాలా బాగుంది.
చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంది. ఈ గుర్రాలు తోయడం ఎక్కువైపోయింది, గుర్రాలు తోసుకొని వెళ్ళిపోతున్నాయి. జస్ట్ మిస్, నేను కూడా పడాల్సిందే. గుర్రాలు కూడా స్కిప్ అయిపోతూ ఉన్నాయి, ఒకసారి పడిపోతున్నారు కూడా. బట్ మోస్ట్లీ పర్లేదు, బాగానే వెళ్ళచ్చు. నేను మా డాడీ ఢిల్లీ నుంచి సోమ్ప్రాయకి వరకు బైక్ మీద అయితే వచ్చాం. కేదార్నాథ్లో స్టే గురించి కూడా సపరేట్ వీడియోస్ అయితే చేశాను, ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అండ్ ఫస్ట్ ఈ వీడియోకి అయితే వేసుకోండి. ఇప్పటికీ 6 అవర్స్ నుంచి అయితే ట్రెక్కింగ్ చేస్తున్నా, సగం దూరం వచ్చాయని నాకు తెలిసి ఇంకా 6 అవర్స్ అయితే టైం పట్టింది. క్లైమేట్ వల్ల వెయిట్ వల్ల తెలియదు కానీ దగ్గర ఫీవర్ వచ్చినట్టు ఉంది. ఇంకా ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. కొండపైన ఫాగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చల్లేసేస్తుంది ఆ ఫాగ్ వల్ల, అంత చల్లగా ఉంది ఇక్కడ. నోట్లో నుంచి పొగ వస్తుంది మాట్లాడుతుంటే. ఇంత ఎజ్జులో ఉంటే 2 సార్లు గుర్రాలు వచ్చి తోస్తాయండి. ఇలాగే బ్యాగ్తో ఉంటుండగా జస్ట్ మిస్, కానీ ఏదో అలా కంట్రోల్ చేసుకుందాం. మన టైం బాగున్నట్టుంది, అందుకే పడకుండా చక్కగా వచ్చేసాం. గుర్రాలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనుషులు కదా. వాటర్ఫాల్ చూడండి, సూపర్ ఉంది. అసలు డైరెక్ట్గా చూడడానికి చాలా ఎత్తు నుంచి పడుతుంది, కిందకి లోయ కూడా అలాగే ఉంది, కనీసం కనబడట్లేదు అంత లోయ ఉంది. గ్యాస్ బండ్లు చూడండి ఎలా మోసుకెళ్తున్నారు, వెనక్కి తగిలిచ్చేసుకొని వెళ్ళిపోతున్నారు. టైం 7 అయిపోయింది, ఇంకా జంగల్ చెట్టి అనే ఊర్లోనే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అంట. ఇంతసేపు ట్రెక్కింగ్ చేస్తే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 అయింది. ఇంకా ముఖద్వారం దగ్గరే ఉన్నా, ఇంకా కింద దిగాలి. చూద్దాం ఎంత టైం అయిద్దో. లగేజ్తో కదా, సో అందుకే లేటు. ఈ గుర్రాలకి ఫుడ్ కన్నా వాటర్ తాగిచ్చేస్తున్నట్టున్నారు. ఎక్కడ చూసినా వాటర్ ఉంది, ఫుడ్ తక్కువ. గౌరీకుండలో క్యాంపింగ్ అయితే వేసుకున్నా, మొత్తం 12 అవర్స్ అయితే పట్టింది. లాస్ట్ టైం అయితే 6 అవర్స్లోనే వచ్చేసా, బట్ ఈసారి బ్యాగ్ ఉంది కదా లగేజ్, దానివల్ల లేట్ అయితే అయ్యింది. ఎక్కడానికి 12 అవర్స్ అండ్ దిగడానికి అయితే 6 అవర్స్ అలా పట్టింది. బ్యాగ్ వల్ల నాకైతే చాలా ఎక్కువ టైం టేకింగ్ అయితే పట్టింది తీసుకున్నా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.